లేను, నాకెవ్వరూ లేరు. నేను ఒక దిక్కులేని ముస్లిం. నన్ను షేక్ సలీం అని సంబోధించండి. సరే, షేక్ సలీం అనే ఈ యువకుడు నాది నానబడే యువతి అవినీతి పరుడై చట్టానికి సాంప్రదాయానికి విరుద్ధంగా సంచరించారు. సార్వభౌమ సభా గౌరవాన్ని మమ్ము చేశారు. చక్రవర్తిపై తిరుగుబాటు చేసి సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని యత్నించారు. ధర్మమూర్తి రాజద్రోహాన్ని విచారించి దండన విధించారు. దోషులు ఈ నేరాలు చేసినట్టు అంగీకరిస్తారా? లేదు, మేము నేరం చేయలేదు. సార్వభౌమునిపై సాయుధ విప్లవం సాగించటం నేరం కాదా? కాదు, ప్రపంచ చరిత్రలో ఏ రాజుకు సామ్రాజ్యాన్ని దేవుడు కట్టిపెట్టలేదు. ఈ భూమి ఒకరి హక్కు కాదు. వీరభోజ్యమైన రాజ్యాన్ని యుద్ధంలో సాధించి ఆక్రమించడం నేరమైతే చక్రవర్తులైన మీరు కూడా అపరాధి. ప్రభుధిక్కారం మరొక భయంకర నేరం. సత్య దాచడం కూడా అంతటి అపరాధమే. అన్యాయాన్ని అరికట్టడానికి ఆయుధం పట్టడం అధర్మం కాదు, అది నా ప్రేమను నా హక్కును రక్షించుకోవడానికి సాగించిన ధర్మయుద్ధం. ఈ విషయంలో ధర్మవేత్తల అభిప్రాయం? ఆలంపన న్యాయ నిర్ణయంలో నేరం కంటే కారణం ప్రధానం. ఇందులో సలీం నేరం లేదు, వార్థపరురాలైన అనర్కలియే ఇందుకు కారణం. ఆ దరిద్రురాలు తన సౌందర్య సలీంను వల్లోవేస్తుంది. హిందూస్థానానికి మహారాణి కావాలన్న దురాశతో తండ్రిపై విరోధం కలిగించింది. అతని మనస్సు విషపూరితం చేసి విప్లవానికి ప్రేరేపించింది. ఆ కామిని మోహాంధకారంతో ఈ అత్యాచారానికి సాహసించాడే కాని సలీం బుద్ధిపూర్వకంగా చేసింది కాదు. అందువల్ల ఈ నేరానికి కారణభూతురాలు అనర్కలియే కాని సలీం కాదు. నీవు మాట్లాడితే అల్లా మీద ఒట్టే. అభిమానపూరితమైన ఆమె మాటలు విశ్వసించకండి జహాపన. తమరే సావధానంగా ఆలోచించండి. మహారాణిని కావాలన్న దురాశతో నేను ఈ తంత్రం చేస్తే ఈనాడు చేస్తానా? ఆనాడు తోటలు మీరు నా గానానికి ముగ్ధులే, ఏమి కోరినా ఇస్తామన్నారే. సామ్రాజ్యాన్నే కోరితే ఆడి తప్పేవరా? నా గానంతో యువరాజుకి ప్రాణదానం చేయమని కోరినప్పుడు వారి ప్రేమను కోరితే కాదనేవారా? ధనాపేక్ష అధికార వాంఛ నాకెన్నడూ లేవు. ఆ నేరం నాపై మోపడం న్యాయం కాదు ప్రభు. అనర్కలి, నీ హృదయాన్ని నీవు శోధించుకుని సమాధానం చెప్పు. నీకిది చోటు కాదని, నీ ఆశలు నెరవేరవని చెప్పిన మా మాటలు మన్నించకుండా సహజాతతో సహవాసం చేయటంలో గల మర్మమేమిటి? ఆ మాటే నేను అడుగుతున్నాను. కరుడు కట్టిన రాత గుండెలతో కాకుండా కరుణాపూరితమైన మానవ హృదయంతో పరిశీలించండి. అధికారపు తెరలు చించి నిష్పక్షపాతంతో ఈ నేరాన్ని విచారించండి. సహజాదాను నన్ను దైవం జత కూర్చాడు. కన్నులు కలుసుకున్న తొలి క్షణంలోనే మనసులు కలుసుకున్నాయి. ప్రేమించుకున్నాం, ప్రాణాధికంగా ప్రేమించుకున్నాం, జత బాధ బ్రతుకలేనంత గాఢంగా ప్రేమించుకున్నాం. మా దేహంలోని ప్రతి రక్త కణంలోనూ ప్రేమ తప్ప మరేమీ లేదు. మనసారా ప్రేమించిన నేను తెలిసి తెలిసి నా ప్రియుణ్ణి సంగ్రామానికి పంపుతానా? జీవిత సంగ్రామంలో ఈ భయంకర సంఘటన కల్పించడానికి సంకల్పిస్తానా? చెప్పండి, ప్రేమించడమే నేరమంటారా? ముమ్మాటికి నేరం, తారతమ్య విచారణ లేని ప్రేమ తప్పకుండా నేరమే. ఇదేనా తమ ధర్మం జహాపన? ప్రేమకు తరతమ భావం కల్పిస్తారా? ధనిక దరిద్ర భావాలు ప్రవేశపెట్టి జీవితాలు దగ్ధం చేస్తారా? మీలో ప్రవహించేది రక్తము, నాలో ప్రవహించేది నీరు నా జహాపన. ఇదేనా మీ సర్వమత సామరస్యం? ఇదేనా మీ సర్వమానవ సమానత్వం? ఇదేనా మీ ధార్మికత్వం? ప్రభు, మీ హృదయంలో ప్రేమకు తావే లేదా? ఆమె భారత చక్రవర్తి. పరువు మర్యాదలు తెలియని ఒక బానిస పిల్లను ప్రేమించడం రాజలోకం హర్షిస్తుందా? న్యాయవేత్తలు అంగీకరిస్తారా? వీల్లేదు ప్రభు. ప్రజలు సమ్మతిస్తారా? మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా టీఎఫ్సీ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.